రాధా, ఏంటి రాధా, ఎందుకు ఏడుపు? కృష్ణ, మనం వెంటనే మన ఊరికి వెళ్ళిపోదాం. ఉద్యోగం కోసం వెంటనే ఊరెళ్ళాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. నేను ఒక ఐడియా చెప్పనా? నువ్వు ఇక్కడే ఉంటూ ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ కాంట్రాక్ట్ లో సైన్ చేశాను, అందువల్ల వెళ్ళి తీరాలి రాధా. రానని చెప్పే కృష్ణ, నువ్వు ఇక్కడే నాతో పాటే ఉంటే నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటానుగా. నాకు మాత్రం ఆశ లేదా ఏంటి? అయితే నేను నీతో వచ్చేస్తాను. నేనే కాంట్రాక్ట్ లో వెళ్తున్నాను, నువ్వు రావడం కుదరదు. చాలా కట్టుబాట్లు ఉంటాయి. అయితే నేను నీతో వచ్చే అవకాశమే లేదా? నేను అక్కడికి వెళ్ళి తర్వాత నీ గురించి ఆలోచిస్తాను. రేపే మన ఊరు వెళ్ళిపోదామా? నాకు చాలా పనులున్నాయి. నాకు తోడుగా నాతో రావాలి. నీకోసమేగా నేను ఇప్పుడు నీతో ఉంటున్నాను. నాకోసం కాదు, నిన్ను ఇష్టపడుతుంది. ఆ కమలిని చూడ్డానికైనా రావచ్చుగా. నాకంటే నిన్ను ఎక్కువగా ఇష్టపడుతుంది. తనని నేను చూడాలి, అందుకోసమైనా ఒకసారి వెళ్దాం. రండి రండి. ఎలా ఉన్నావు పద్మ? బాగున్నాను. కమలిని లేదా ఇక్కడ? ఎక్కడికో బయటకు వెళ్ళినట్టుంది. ఆ, అదిగో వచ్చేసింది. కృష్ణ, మీరిద్దరూ కలిసి వస్తారని నాకు తెలుసు. నేనెవరో తెలుసా నీకు? తెలీదు. ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా చూసావా? చూసినట్టు గుర్తులేదు. ఒక రాజకుమారిలాగా ప్యాలెస్లోనే ఉంటున్న నన్ను నువ్వు చూసే అవకాశం లేదు. నా పేరు రాధ. ఈయన నీ గురించి నాకు చాలా విషయాలు చెప్పారు, అందుకే చూడ్డానికి వచ్చాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు.